ఇక సిరిసిల్ల సమాచారానికి వస్తే సిరిసిల్ల తనకు కొత్త కాదని ఇక్కడ అహంకార మంత్రి ఉన్నారని అంటున్నారు రాణి రుద్రమ సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ బీజేపీ వాళ్ళపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని చెప్తున్నారు సిరిసిల్లాలో బీజేపీ చాలా బలపడిందన్నారు ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పి కరాఖండిగా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ యువరాజు గడి కోటలు బద్దలు కొడతామని చెప్పేసి గంటపాతంగా చెప్తున్నారు బీజేపీ పార్టీ మహిళలకు బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించిందని అన్నారు సిరిసిల్లాలో రాణి రుద్రమ మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా ప్రారంభించారు అక్కడి నుంచి ప్రతి వీధి వీధిన వాడవడల కదులుతూ ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు ఇక ఇప్పటి ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని రాణి రుద్రమ అంటున్నారు కేవలం బీజేపీ మాత్రమే బీసీలకు సముచిత స్థానం ఇచ్చిందని చెప్పారు మహిళలకు ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యత కేవలం బీజేపీ మాత్రమే ఇచ్చిందన్నారు ఇక సిరిసిల్లాలో దొరల దౌర్జన్య పాలన కంటిన్యూగా నడుస్తుందని చెప్పి ఆమె ఆరోపించారు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ దొరల గడిల పాలనను బద్దలు కొడతామని చెప్పేసి కరాఖండిగా చెప్పుకుంటున్నారు